నామమున అందరికీ శుభములు పాస్కా ఎత్తకాల ఐదవ శుక్రవారము బలాఢ్యుడును వీరుడును అయిన ప్రభువు నా పక్షమున ఉన్నాడు మొదటి పఠనము ఇర్మియా గ్రంథము ఇరవై అధ్యాయము పదవ వచనం నుండి పద్మూడవ వచనం వరకు ఎల్ల ఎడల భయము ఆవహించియున్నది మనము ఇతని మీద అధికారులకు ఫిర్యాదు చేయుదము అని ఎల్లరూ గుసగుసలాడుకొనుట నేను వింటిని నా స్నేహితులు కూడా నా పతనము కొరకు కాచుకొనియున్నారు బహుశా ఇతడు మోసమునకు లొంగును అప్పుడు మనము ఇతనిని పట్టుకొని పగ తీర్చుకొందమని అనుకొనుచున్నారు కానీ ప్రభు బలాఢ్యుడవు వీరుడవైన నీవు నా పక్షముననున్నావు నన్ను హింసించువారు ఓడిపోయి పడిపోవుదురు విజయము సాధింపలేక శాశ్వత అవమానము తెచ్చుకొందురు సర్వశక్తి మంతుడవైన ప్రభు నీవు నరులను న్యాయబుద్ధితో పరిశీలింతువు వారి హృదయమును మనస్సును పరీక్షింతువు నేను నా వ్యాజ్యమును నీకు అప్పగించి తిని కావున నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునుగాక ప్రభువును కీర్తించి స్తుతింపుడు అతడు పీడితులను దుష్టుల బారి నుండి విడిపించును ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ నా ఆపదలో నేను ప్రభువునకు మొరపెట్టి తిని ఆయన నా వేడుకోలు ఆలించెను నా ఆపదలో నేను ప్రభువునకు మొరపెట్టి తిని ఆయన నా వేడుకోలు ఆలించెను ఈనాటి సువిశేషము పునీత గారు రాసిన సువిశేషము పదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి నలభై రెండవ వచనము వరకు యూదులు ఆయనను రాళ్లతో కొట్ట ప్రయత్నింపగా యేసు వారిని తండ్రి యొద్ద నుండి మీకు అనేక సత్కార్యములు చూపితిని వానిలు దేని కారణముగా నన్ను రాళ్లతో కొట్టుచున్నారు అని అడిగాను అందుకు యూదులు నీవు మనుషుడవై ఉండియు దేవుడనని అనుచున్నావు కావున దేవదూషణము చేసినందులకు నిన్ను రాళ్లతో కొట్టుచున్నాము కాని సత్కార్యములు చేసినందుకు కాదు అని అనిరి అందుకు యేసు వారితో ఇట్లనెను మీరు దైవములని నేను చెప్పి తిని అని మీ ధర్మశాస్త్రమున వ్రాయబడియుండలేదా లేఖనము నిరార్ధకము కానేరుదు గదా దేవుని వాక్కును పొందిన వారిని అది దైవములు అనుచున్నది అటులైన తండ్రి నన్ను ప్రతిష్ట చేసి ఈ లోకమునకు పంపెను అచ్చి నేను దేవుని కుమారుడునని చెప్పినందున దేవదూషణము పలుకుచున్నానని నిందారోపణ చేయుచున్నారా నేను తండ్రి పనులను చేయని ఎడలా మీరు నన్ను నమ్మవద్దు కానీ నేను వాణిని నెరవేర్చుచున్న ఎడల మీరు నన్ను నమ్మకపోయినను నా పనులనైనను నమ్ముడు తండ్రి నాయందును నేను తండ్రి ఎందును ఉన్నామని మీరు గ్రహించురు వారు మరలా యేసును పట్టుకొనుటకు ప్రయత్నించిరి కానీ ఆయన వారి చేతులలో పడక తప్పుకొని పోయెను యోహాను మొదట బాప్తీస్మము ఇచ్చిన యోర్ధాను ఆవలి తీరమునకు యేస్సు మరలా వెళ్ళి అచ్చటనే ఉండెను అనేకులు ఆయన ఎద్దుకు వచ్చిరి యోహాను అద్భుత కార్యములు ఏమీ చేయలేదు కానీ ఏసును గురించి అతడు చెప్పినది అంతయు అంతయుదార్థము అని వారు పలికిరి అక్కడ అనేకులు ఆయనను విశ్వసించిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక